తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాదాల రంగారావు గారు అబ్బాయి అంటే ఫస్ట్ ఒక చేతిలో ఒక ఎర్ర జెండా అవన్నీ గుర్తొస్తాయి. వైద్యుడిగా శరీరానికి పట్టించిన జబ్బు వదలగొట్టాలి, అలాగే ప్రజా కళాకారుడుగా ఈ సమాజానికి పట్టించిన జబ్బు వదలగొట్టాలి. అది నీకు ఇష్టమైతే రా. సినిమాల్లోకి వచ్చినప్పుడు మీరు యాక్చువల్లీ చిన్నప్పుడు బాలనటుడిగా బాలనటుడిగా నేను ఎర్రమల్లెల సినిమాలో స్టేషన్ కాడి రాజాలింగో చొక్కాని బరబర జించేసి అన్ని వేసి మట్టి అంతా పూసి వెళ్ళు తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఊరు లేదు, పల్లెటేసిన కాడి రాజాలింగు. మా నాన్నగారి పండగ అంటే మేడే, మేడే రోజు సెలబ్రేషన్. ఆ తర్వాత మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా మీరు కంటిన్యూ అవ్వలేదు. స్వరాజ్యం సినిమాలో దాని తర్వాత వచ్చిన స్లమ్ డాగ్ మిలియనర్ కంటెంట్ తోనే ఓ మంచి ఇది తినడానికి తిండి లేని స్వరాజ్యం, అనడానికి స్వేచ్ఛ లేని స్వతంత్రం అని వెరీ సటైరికల్ సబ్జెక్ట్. కానీ అన్ని సినిమాలు చేసి మీరు మళ్ళీ మీ రూట్ మారింది. ఈ మూడిట్లో పేరు రాకపోతే మళ్ళీ కళ్ళమట్ట ట్రైన్ కార్తుండే. నేను సైతం తర్వాత మీరు ఒక ఎంత మొత్తం ఏడు సినిమాలు చేశారు. ఇదిగో ఇండస్ట్రీలో పొడి చేసాము అన్నంత గొప్ప సినిమాలు చేయలేదు. ఎందుకంటే అన్ని పాన్ ఇండియాలు పెద్ద మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఇష్యూస్ తెరపైకి రావడం, అంతకుముందు డ్రగ్స్ ఇష్యూ ఒకటి కలకలం వచ్చింది, రేవ్ పార్టీలు అయిపోతున్నాయి, సినిమా వాళ్ళందరూ డ్రగ్స్ చేసేస్తున్నారు. మొన్న హేమ గారి మీద యాక్షన్ తీసుకున్నారా సార్? ఆఫ్టర్ ఆల్ దట్ అండ్ దెన్ ఇట్ వాస్ రివోక్డ్ అండ్ విన్నా సస్పెండ్ ది మెంబర్షిప్ అని చేసామండి. దాని తర్వాత వారు వచ్చారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అని చాలామంది చెప్పుకోగా విన్నాం కదా, కానీ ఈయన డాక్టర్ కూడా అయ్యారు, యాక్టర్ కూడా అయ్యారు. అన్నిటికంటే మించి విప్లవ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మనందరం భావించే మాదాల రంగారావు గారి తనయులు ఆయనే డాక్టర్ మాదాల రవి గారు. తన సినిమా ప్రస్థానంలో ఎన్నో చక్కటి సినిమాలు చేశారు. ఆ తర్వాత బహుశా మెడికల్ ప్రొఫెషన్ మీద ధ్యాస ఎక్కువయ్యి సినిమాల్ని కొంచెం తగ్గించుకున్నారు. ఏదేమైనా మేరే పాస్ మా హై అని గర్వంగా చెప్తారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా వారు అనేక సేవలు అందిస్తూ ఆర్టిస్టులను చూసుకుంటూ ఆర్టిస్టుల బాగోగులన్నీ కూడా వైద్యపరంగా ఆయనే చూసుకుంటారు. అండ్ ప్లస్ హీఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ జెమ్ ఆఫ్ అ పర్సన్. ఆయనతో డైరెక్ట్గా మాట్లాడితే ఈ విషయాలన్నీ అర్థమైపోతాయి. లెట్స్ టాక్ టు డాక్టర్ మాదాల రవి గారు. రవి గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. మాదాల రంగారావు గారు అబ్బాయి అంటే ఫస్ట్ ఒక చేతిలో ఒక ఎర్ర జెండా అవన్నీ గుర్తొస్తాయి, మీకు మాత్రం స్టెథోస్కోప్ ఉంది ప్రస్తుతం చేతిలో. అంటే ఎర్ర జెండా కూడా ఉందండి, స్టెథోస్కోప్ కూడా ఉంది. రైట్ రైట్ రైట్. సో హౌ డు వి సెలబ్రేట్ యూ యాజ్ అన్ యాక్టర్ ఆర్ డాక్టర్? మీరు ఎలా రోజు పొద్దునే లేవగానే నేనేంటంటే నాకు షూటింగ్స్ ఉన్నాయి నేను ఫలానా అని అనుకుంటాను, మీరు ఏమనుకుంటారు? మా ఫాదర్ మీకు తెలుసు కదా, ఇన్స్పైర్డ్ బై మై ఫాదర్. మా ఫాదర్ అన్న మాటలో చెప్తాను, వైద్యుడిగా శరీరానికి పట్టించిన జబ్బు వదలగొట్టాలి, అలాగే ప్రజా కళాకారుడిగా ఈ సమాజానికి పట్టించిన జబ్బు వదలగొట్టాలి, అది నీకు ఇష్టమైతే రా అనే మీనింగ్తోనే ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్, బికాస్ వీఆర్ ఆల్ ఇన్స్పైర్డ్ బై మై ఫాదర్స్ మూవీస్ అండి. ఆయన ఆయన లైఫ్లో కూడా రియల్ కమ్యూనిస్ట్, అదేదో సినిమా వరకు కమ్యూనిస్ట్ కాదు. ఆయనకి అసలు ఓన్ ప్రాపర్టీ అంటూ లేదు మా ఫాదర్కి. ఆయన కోసం ఒక ఇన్ని సినిమాలు ఇన్ని సిల్వర్ జూబ్లీలు ఆయన ఒక బజాజ్ చేతక్ స్కూటర్ పైన తీశారు. ఆయనకి ఓన్ హౌస్ లేదు అసలు, ఆయనకు వన్ ప్రాపర్టీ ఉండడానికి లేదు, అన్నీ పనిచేశారు. ఆయన సినిమాల్లో సిల్వర్ జూబ్లీస్, యువతరంగల్ ఎర్రమల్లెలు, విప్లవ సింగ్, ఆల్ ఆర్ సిల్వర్ జూబ్లీస్. అయినా కూడా
అవి ఆ పార్టీ ఆఫీసులకి ఇవ్వటం, ప్రజలకి ఇవ్వటమే. అంటే ఆయన కమ్యూనిస్ట్, కమ్యూనిజం తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది కొద్దో గొప్ప, కానీ గుండెలో ఏముంటుంది సార్, అందరూ సమానంగా ఉండాలనా, లేకపోతే వాళ్ళకి లేదు కదా నేను ఎలా, హౌ కెన్ ఐ ఎంజాయ్ దిస్ అనే, వాట్ ఈస్ ద కోర్ ఫిలాసఫీ? అంటే సమసమాజం నిర్మించాలి. ఆ రోజుల్లో 82లో వేరే పార్టీ లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ ఉండేది, కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. సో కాంగ్రెస్ వీరి సినిమాలన్నీ యాంటీ గవర్నమెంట్ సినిమాలు వచ్చేవి కదా అప్పుడు. సో మోస్ట్ ఆఫ్ ది వాటికి సెన్సార్ సర్టిఫికెట్లు వచ్చేవి కాదు, హంగర్ స్ట్రైకులు చేయాల్సి వచ్చేది. విప్లవ సంఘంకి ఇట్ వాజ్ ఆమరణ నిరాహార దీక్ష. అక్కడ ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, ఎంటైర్ ఇండస్ట్రీ, కళ్యాణ సుందరం గారు, ఏది కట్ చేయను అలాగే ఉంటుంది సినిమా అనేది. సో ఆ వేవ్లో ఎలా ఉందంటే, అంటే స్టేట్లో ఆ టైంలో సినిమాల కంటే ఆయనకి స్టేట్లో కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. అవును, అప్పుడు ఇంకో పార్టీ కూడా లేదు, తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇంకా రాలేదు. సో పుత్తలపల్లి సుందరయ్య గారిని సీఎం చేయాలి అనే కాన్సన్ట్రేషనే. ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా కూడా ఏమండి నాకు పార్టీ మీటింగ్లో 300 ఉన్నాయి, పెద్ద పెద్దయి. అంటే రామానాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు వచ్చి, ముందడుగు సినిమాలో రంగారావు, ఈ సినిమాలో కృష్ణ గారు, సోన్బాబు గారు, నీకు ఈక్వల్ రెమ్యునరేషను, వాళ్ళ ఫా మంచి ఇండిపెండెన్స్ స్ట్రగుల్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. అంటే లేదండి నేను పార్టీ మీటింగ్లకు వెళ్ళాలి, తమ్ముడు శివకృష్ణ చేస్తాడు అని ఆయనకి చేసి చెప్పారు. సో అక్కడి నుంచి మరి ఆయన తనయుడిగా మీకు కూడా అవన్నీ ఆ వాతావరణం చూసి మీరు పెరిగారు కాబట్టి డెఫినెట్లీ వాతావరణంలో పెరిగాము. ఆయనకి మాకు కొంచెం తేడా ఉందండి, ఆయన అసలు మనకి ఏమీ ఉండకూడదు, ఇల్లు వాకిలి కూడా ఉండకూడదు అనుకుంటారు. మాకేంటంటే మినిమం మేము చాలా కష్టాల్లో, ఐ వెంట నా స్కాలర్షిప్ టు రష్యా, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇది కాకుండా సోవియట్ కల్చరల్ సెంటర్లో రష్యన్ లాంగ్వేజ్, నేను నాకు అప్పుడు ఎండిఎస్ వచ్చింది మద్రాస్ డెంటల్ కాలేజీలో, 98 మార్క్స్ వచ్చినా మాకు అది అక్కడ సరిపోదు. సో తమిళనాడులో మీకు తెలిసిందే కదా, బాగా చదువుతారు అందరూ. సో ఐ వాంటెడ్ టు డూ మెడిసిన్, అందుకని ఒకరోజు సోవియట్ కల్చరల్ సెంటర్లో ఆయన అన్నారు, వై డోంట్ యూ లెర్న్ రష్యన్ అన్నారు. నేను అన్నాను రష్యన్ లాంగ్వేజ్తో నేనేం చేస్తాను అంటే, టాప్ 2-3 పీపుల్ని వి సెండ్ దేర్ ఫర్ ది టాప్ యూనివర్సిటీస్ అంటే, ఐ డెడ్ రష్యన్ లాంగ్వేజ్, ఐ వాజ్ అ టాపర్, ఇకన దే సెండ్ మీ టు ది టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ దేర్. ఐ డిడ్ మై ఎండి జనరల్ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్ అక్కడేనా? అక్కడేనండి. ఈ నేను దెన్ డిఎం గ్యాస్ట్రెంట్రాలజీ, ఐ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్, దెన్ దే గేవ్ మీ డిఎం. ఐ వాజ్ ది ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ టు గెట్ ఏ డిఎం ఇన్ దట్ యూనివర్సిటీ గ్యాస్ట్రెంట్రాలజీలో. అండ్ నేను వెళ్ళిన నా దురదృష్టవశాత్తు నేను వెళ్ళిన 2 సంవత్సరమే కమ్యూనిజం పోయింది. పోయి అక్కడ క్యాపిటలిస్టిక్ కంట్రీ అయితే డబ్బులు కట్టి చదవమన్నారు. డబ్బులు కట్టి చదవమంటే $5,000 కట్టాలి. ఇక్కడ పరిస్థితి ఎర్రమట్టి సినిమా, మా ఫాదర్స్ లాస్ట్ సినిమా, ఆ సినిమా ఆయన ఈ ఇంట్లో ఉన్న ఆఖరి ఇది కూడా అమ్మి తీశారు. సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ గారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. సో ఇక ఒక రూపాయి కూడా రాలా. దాని తర్వాత నవతరం పిక్చర్స్ బ్యానర్ సినిమా అనేది తీల మా నాన్నగారు. సో ఈ టఫ్ టైంలో ఐ కాంట్ కమ్ బ్యాక్, ఐ కాంట్ స్టే బ్యాక్. సో అప్పుడు ఎలా ఉండాలి అనుకుంటే, ఏదో వినాయకుడిని దండం పెట్టుకుంటే పో, కిందకి వెళ్ళాను, ఏం చేయాలి, 3 రోజుల్లో పంపిస్తారని. వెళ్ళేసరికి కింద మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ ఉంది, చేస్తావా అన్నారు. వెళ్ళాను ఫార్మాసిటికల్ కంపెనీలో, ఐ గాట్ ఎ రిప్రజెంటేటివ్ జాబ్. వాళ్ళకి చెప్పాను నా పాస్పోర్ట్ ఇస్తానండి, నాకు ఒక $500 ఇస్తే ఐ విల్ గో అండ్ టెల్, ఐ కెన్ పే ఫీజ్ అని, ఐ విల్ వర్క్ అని. సో లైక్ దట్ ఐ స్టార్టెడ్ యాజ్ ఎ మెడికల్ రిప్రజెంటేటివ్, దెన్ బికేమ్ ఎ రీజనల్ మేనేజర్, జోనల్ మేనేజర్. ఎంత ఇచ్చేవారు సార్ అప్పుడు జీతం మీకు? జీతం $1,000 ఉండేది. దాని తర్వాత ఆఫ్టర్ జోనల్ మేనేజర్ $3,000కి వెళ్ళాను. వెన్ ఐ వాస్ టేకింగ్ మై డిగ్రీ ఎండి, ఐ బికేమ్ ది ఎండి ఆఫ్ ది కంపెనీ. సో అప్పుడు గొప్ప, చాలా గొప్ప జర్నీ అది. అంటే అప్పటి ఆ టైంలో ఎక్కడైనా బాధ, దుఃఖం, భయం? అంటే ఇట్ వాస్ టఫ్ అండి. ఓ పక్క మెడికల్ యూనివర్సిటీలో చదువుకోవాలి, రెండో పక్క ఏంటంటే ఈ మెడికల్ రెప్ కదా, చలిలో
మామూలుగా ఇక్కడ వరకు స్నోలో మందులన్నీ వేసుకొని దాదాపు 3-4 వేల ఫార్మసీస్ తిరిగేవాడిని ఏది ఆఫర్ చేయటానికి. సో అలా ద ఫస్ట్ టైం పీరియడ్ వాస్ టఫ్. అంటే మళ్ళీ మనం ఎండీలే అయిపోయే టైంకి అంతా బాగానే ఉంటుంది, కానీ ద ఫస్ట్ జర్నీ వాస్ టఫ్. ఎందుకంటే మళ్ళీ మెడికల్ కాలేజ్ సెకండ్ అక్కడ అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటారు. సో నా సెషన్కి నేను వచ్చి అందుకోవాలి. అదేమో కంట్రీ వెరీ కోల్డ్ కంట్రీ కదా, వింటర్లో -30, -40 ఉంటుంది. ప్రాపర్ షూ లేకపోయినా కాళ్ళన్నీ ఫ్రీజ్ అయిపోవడం, అలాంటి కష్టాలు ఉంటారు. అమ్మగారు కూడా కమ్యూనిజంలో చాలా? లేదండి, మై మదర్ ఇస్ ఎ హౌస్ వైఫ్. మా మదర్ మా నాన్నగారికి పూజలు చేయటానికి కూడా భయపడుతూ చేసేవాడు. అంటే వద్దని చెప్పేవారు నాన్నగారు? అది కామనే కదా కమ్యూనిజంలో నమ్మకూడదు. అంటే కమ్యూనిజంలో అది లేదండి, ఇట్స్ ఎ రాంగ్ టెండెన్సీ. మన ఇండియాలో ఉన్న రాంగ్ టెండెన్సీ, కమ్యూనిజంలో దేవుడిని పూజ చేయకూడదు అనేదే లేదు. బికాజ్ ఐ స్టేడ్ ఇన్ ఆల్ కమ్యూనిస్ట్ కంట్రీస్. రష్యాలో 80% మంది చర్చికి వెళ్తారు కమ్యూనిస్టులు. చైనాలో 30-40-50% మంది బుద్ధిస్టులు. కమ్యూనిజం దిస్ ఈజ్ మార్క్సిజం, దిస్ ఈజ్ ఎ సోషో ఎకనామిక్ పొలిటికల్ థియరీ. అంతే తప్ప ఒక జీవన విధానం, దీనికి దేవుడితో అసలు సంబంధమే లేదు. మీ 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 అది హేతువాదులు, అది ఎథియిస్టులు వాళ్ళు నమ్మరు. కానీ ఏ కంట్రీలోనూ కాస్త అన్పాపులర్ చేయటానికి వీళ్ళు దేవుడు నమ్మరు, దేవుడు ఇది అనేది. కానీ అసలు కమ్యూనిస్టు ఏ కంట్రీలోనూ దేవుడిని మీరు పూజించొద్దు అని. రష్యా నిండా చర్చిలు వాళ్లే కట్టారు కదండి. అవునవును. చైనాలో బుద్ధిస్ట్ టెంపుల్స్ అన్నీ గవర్నమెంట్ కట్టింది కదండి. మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి, దర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. సో అయితే మరి అక్కడి నుంచి మీరు డిఎం వచ్చాక మీరు వెన్ యూ బికేమ్ ద హెడ్ ఆఫ్ ద కంపెనీ, ఆ తర్వాత వచ్చేసారా ఇండియాకి మళ్ళీ? అంటే వెంటనే నేను దాని తర్వాత ఏం చేశానంటే అక్కడ మల్టీనేషనల్స్ ఉండేయండి. ఈ మల్టీనేషనల్ కంపెనీ మంది 1 రూపాయిది వాళ్ళు 100,000 రూపాయలకి అమ్మేవాళ్ళు. సో ఇండియాలో ఉన్న మన డాక్టర్ రెడ్డిస్, నాట్కో, సిప్లా, కడిలా, ర్యాన్బ్యాక్సీ, టోరెంట్, వై షుడ్ బి నాట్ ఇంట్రడ్యూస్డ్ అని ఐ ఇంట్రడ్యూస్డ్ ఆల్ ది ఇండియన్ మెడిసిన్స్. వీఆర్ ఇన్ పార్ విత్ ది ఇంటర్నేషనల్ మెడిసిన్స్. మాది క్వాలిటీలో ఏది తక్కువ లేదని. దెన్ ఐ హ్యాడ్ అ ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఐ హెడెడ్ అంటే ఇట్స్ ఏ రష్యన్ కంపెనీ. ఐ హెడెడ్ ది కంపెనీ యాజ్ ఎండి. అండ్ ఇండియన్ ప్రొడక్ట్స్ని చాలా పాపులర్ చేసేసి ది రష్యన్ పేపర్స్ ఆల్సో టాప్ పేపర్స్ రోడ్ దట్ ది మ్యాన్ హూ చేంజ్ ది ఫార్మా బిజినెస్ ఇన్ రష్యా అని. వీ ఆల్మోస్ట్ మల్టీనేషనల్స్ కంటే గొప్పగా మన ఇండియన్ ప్రోడక్ట్స్ అమ్మాం అక్కడ తీసుకెళ్ళి. ఎంత గొప్ప విషయం సార్ అది. అంటే అది అనుకుని మీరు సంకల్పించి చేశారో, పరిస్థితులు మీకు అలా దారి చేశారో తెలియదు, కానీ మొత్తానికి మీరు అలాగా రెండు దేశాల మధ్య ఒక విధమైన దేశం వచ్చింది మాత్రం కేవలం సినిమా మీద ప్రేమతోనే. అప్పటికే మీకు చెప్పారా మీరు సినిమాలకు బాగుంటారు కదా, నాన్నగారు వేశారు కదా, మీరు ఎందుకు? అది రెగ్యులర్ అండి. మా నాన్నగారికి వెళ్ళమని అదేం లేదు, బట్ మదర్కి నేను డాక్టర్ అవ్వాలి, ఐ షుడ్ బికమ్ ఏ డాక్టర్ అది. నాన్నగారికి డాక్టర్ అయినా ప్రజా వైద్యశాల పెట్టాలి, ప్రజలుగా వైద్యం చేయాలి. ఇప్పుడు నెల్లూరులో రామచంద్రారెడ్డి గారి ప్రజా వైద్యశాల ఉంది, ఆ టైప్లో ప్రజల కోసం చేయాలి. సో అలా మరి చాలా ఆశ్చర్యం సార్, ఎన్ని జర్నీలు మీకు. ఒక పక్క ఈ ఫార్మా బిజినెస్లో, రెండో వైపు సరే మీరు పడ్డ కష్టాలు. సినిమాల్లోకి వచ్చినప్పుడు మీరు యాక్చువల్లీ చిన్నప్పుడు బాలనటుడిగా నేను ఎర్రమల్లెల సినిమాలో స్టేషన్ కాడి రాజాలింగో అంతేనా, రాజాలింగ. మీరు మంచి సింగర్ అండి. అది చాలా యాదృచ్ఛంగా జరిగింది. ఎర్రమల్లెల సినిమాలో అసలు ఈ పాట రికార్డింగ్ ఏమో నాన్నగారు బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్రెండ్స్. జస్ట్ మాట్లాడతా సిస్టర్ ఏం చేస్తుంది అంటే ఏదో సంగీతం అంటేను. ఇప్పటికిప్పుడు పిలువని పిలిపించి శైలజ గారు, ఎస్పీ శైలజ గారి చేత ఫస్ట్ పాట పాడించారు. అది యాక్టింగ్ కూడా. ఆ పాట అప్పట్లో సినిమా రిలీజ్ అయితే ప్రొడ్యూసర్స్ ఇంట్లో క్యాసెట్ ఉంటుంది కదండి, ఆ ప్లే అవుతుంటే నేను మొత్తం పాట డ్యాన్స్ వేస్తున్నా. వారు వచ్చారు ఇంటికి, వారిని చూడలా నేను. నేను డ్యాన్స్ వేస్తున్నాను, మా మదర్ ఇట్లా అంటే ఏమని బాకు అని అట్టే కంటిన్యూ చేశారు. అలాగా మనకి టైగర్ వచ్చినట్టు అలాంటి వాతావరణం ఉండే. టైగరే, టైగరేనా? మామూలుగా అంటే మీరందరూ అదుపులుగా అలా పొందిగ్గా స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ అండి. మాకు అసలు ఈ దీపావళ్ళు ఈ
ఈ పండగలు సెలబ్రేషన్స్ ఉండేవి కాదు. మేము ఎదిరింటి వాళ్ళు పటాసులు కాలుస్తే వాళ్ళు పిలుస్తుండేవాళ్ళు, వచ్చొకటి కాలు చెల్లు అంటే. మా నాన్నగారికి పండగ అంటే మేడే, మేడే రోజు సెలబ్రేషన్స్. మేడే రోజు ఏం చేసేవారు? నాకు మాకు చాలా టఫ్. క్రికెట్ ఏమో నేను కిట్టు బ్యాటు లేకుండా డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ అయ్యా, డిస్ట్రిక్ట్ టీమ్కి. తమిళనాడు సెకండ్ డివిజన్ లీగ్ U19 తమిళనాడు స్టేట్ టీమ్కి సెలెక్ట్ అయితే అది ఆడుతున్నట్టు ఆయనకు తెలియదు. ఓహో, అది పక్క గోడ దూకి ఇంకొకరు కిట్తో ఆడేసి ఇలా ఆడేవాళ్ళం. అది పొద్దున్నే పేపర్ చూసి పట్టుకునేవాళ్ళు. అందులో పేపర్లో మాదాల రవి హిట్స్ ఏ టన్ను, ఈ హిట్స్ 50-60 వస్తే రే నువ్వు క్రికెట్ ఆడటానికి వెళ్ళావా, అదొక క్యాపిటలిస్టిక్ గేమ్. అలాంటి కొంచెం హార్డ్ కోర్గానే ఉండేవారు. సినిమాలు కూడా వారు అంతకుముందు రకరకాల పాత్రలు వేశారు సినిమా ఇండస్ట్రీలోకి, కానీ వచ్చేటప్పుడే విలన్ పాత్రలు వేశారు, రకరకాలు వేశారు, హీరో సైడ్ హీరో అన్నీ. కానీ నవతరం పిక్చర్స్ బ్యానర్ పెట్టినాక మాత్రం సినిమాకి ఒక సామాజిక అంశం ఉండాలి, అది లేకుండా సినిమా ఉండకూడదు అని ఓన్లీ సామాజిక అంశం ఉన్న సినిమాలే తీశారు. అవును, నువ్వు తీసినా కూడా రేపు సామాజిక అంశం ఉన్న సినిమానే తీ. అందుకే మీరు నేను సైతం మొదలు పెట్టారు మీ హీరో కెరియర్. బట్ మోర్ దెన్ దట్ సార్, అయితే డాన్స్ చేస్తున్నారు నాంపల్లి టేషన్ కాడ ఆ పాటలో. ఈ సినిమాలో నువ్వే అన్నారు, కట్ చేస్తే నేను మామూలుగా షూటింగ్కి నా ఇది షర్టు వేసుకొని వచ్చాను. ఆ పాటకి డైరెక్టర్స్ ఎంతమంది అంటే నాన్నగారు, టీ కృష్ణ గారు, ధవళ సత్యం గారు, బి గోపాల్ గారు, వీళ్ళంతా ఒక టీం కదండి. అవును, చొక్కాని బరబర జించేసి అన్నీ వేసి మట్టి అంతా పూసి వెళ్ళు అన్నారు. ఇదే మేకప్ అని, నేనేదో ఇంకా మనకు మేకప్ వేస్తారు బాగా అందంగా అయ్యి అని. ఇంకా చాలేదు, కాస్త మట్టి పోయింది ఇక్కడ, మట్టి పూసారు. అయిపోయిన తర్వాత నో డాన్స్ మాస్టరు ఎవ్వరు లేరు, నీకు తెలిసింది ఎగురు, షార్ట్ పెట్టడం ఇది ఎగురు. 4:00 సాంగ్ అయిపోయింది. ఆ సాంగు తెలుగు చలనచిత్ర 100 ఇయర్స్లో 1 of the best సాంగ్స్లో 40th సాంగ్ ఏదో వచ్చింది. దాని తర్వాత 2 decades ఐ థింక్ ఇట్ వాస్ టాప్ సాంగ్. ఇప్పటికీ చాలా అన్ని విధాలా అది అంటే బాగా గుర్తున్న పాట కాబట్టి టాప్ సాంగే. అసలు ఆ థియేటర్లో అయితే ఆయన అనేవారు, రే నా పాట కంటే నీ పాటకి ఎక్కువ చిల్లర వేస్తున్నారంట. అప్పట్లో మనకి ఈ డబ్బులు గోతాలు గోతాలు వేసేవారంట వారిది. అందులోనే ఓ లగజిగి లగజిగి లంబాడిల్ల జనక జనకరే తగిట తగిట తగ తాళం మెత్తు తిరగబడరా అన్న ఉంది. దానికి వేసేవాళ్ళు దీనికి కంపారిజన్ నీ పాటకి ఎక్కువ వేస్తున్నారంట అని. అంటే వై బికాజ్ ఇప్పుడు మనం చేసింది ఏం లేదండి, ఆ పాటలో ఉన్న భావం, వారి సినిమా హానెస్టీ ఆ రోజున పరిస్థితులకి అది బాగా అద్దం పట్టింది. అద్దం పట్టింది. తిందామంటే తిండి లేదు, ఉండామంటే ఊరు లేదు, వెళదామంటే చేద్దామంటే కొలువు లేదు, పోదామంటే నాంపల్లి టేషన్ కాడి రాజాలింగ రాజాలింగ రామారాజ్యం తీరు చూడు శివశంభులింగ. తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లు లేదు, చేద్దామంటే కొలువు లేదు, పోదామంటే నిలవు లేదు. నిలవు లేని అమ్మకే అతుకుల బతుకు, ఉన్న బొమ్మకే అందం ఎరువు, సారల్లో నా తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయ్ పల్లీటేషన్ గారి. మ్యూజిక్ కూడా భలే కుదిరింది. అన్ని చక్రవర్తి గారండి. అసలు ఇది అదొక సూపర్ హిట్ ఫిలిం. ఆ ఫిలిం ఆ ఒక్క ఫిలింకేనండి ఫస్ట్ టైం ట్రెండింగ్లో థియేటర్కి ఎద్దుల బళ్ళు ట్రాక్టర్లు ఊరు ఊరంతా కదిలి వచ్చే ఫస్ట్ సినిమా అండి అది. అంటే విలేజెస్ నుంచి థియేటర్కి ఎద్దుల బళ్ళలో ట్రాక్టర్లో జనాలు ఆ సినిమా చూడాలంటాను వచ్చి థియేటర్ బయట కొన్ని 100 బళ్ళు కట్టేసి ఉండేవంట. దాదాపు ఐ థింక్ 25 weeks ఆల్ ది థియేటర్స్ ఆడినట్టుంది అది. ఆ తర్వాత మరి చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు కంటిన్యూ అవ్వలేదా? చేశానండి చాలా. ఆల్మోస్ట్ ఈ స్వరాజ్యం సినిమాలో దాని తర్వాత వచ్చిన స్లమ్ డాగ్ మిలియనర్ కంటెంట్తోనే ఓ మంచి ఇది తినడానికి తిండి లేని స్వరాజ్యం, అనడానికి స్వేచ్ఛ లేని స్వతంత్రం అని వెరీ సటైరికల్ సబ్జెక్టు. ఆ పిల్లోడు నా క్యారెక్టర్ నాది. ఆ పిల్లోడు అంటే తినడానికి తిండి లేకుండా కుప్పదొట్లో ఏరుకొని ఇది మన అటు పక్క ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాయిస్ట్ అవుతుంటుంది,
హౌ దీస్ స్లమ్ పీపుల్ ఆర్ సఫరింగ్. కానీ అన్ని సినిమాలు చేసి మీరు మళ్ళీ మీ రూట్ మారింది. రూట్ అంటే చదువు వాజ్ ప్రయారిటీ అండి. ఎప్పుడు స్కూల్లో కూడా అసెంబ్లీలో కూడా ఫస్ట్ ర్యాంక్ రాకుండా ఫస్ట్ సెకండ్ థర్డ్ అసెంబ్లీలో ఇచ్చేవాళ్ళు. ఈ మూడిట్లో పేరు రాకపోతే మళ్ళీ కళ్ళమట్ట ట్రైన్ కార్తండి. అయితే సో మేమందరం కలిసి చదువుకున్నాం. కేసరి హైయర్ సెకండరీ మైలాపూర్ వాజ్ వెరీ పాపులర్ ఫర్ తెలుగు పీపుల్ ఆ రోజుల్లో చెన్నైలో. మన రఘుబాబు గారు, బోసుబాబు, రవిబాబు, సాయి కుమార్ అన్న, రవిశంకర్ గారు, అయ్యప్ప నేను క్లాస్మేట్స్. సో ఈ సినిమా అట్మాస్ఫియర్లో చదువుకున్న వాళ్ళందరివి మేమందరం రకరకాల జాబ్స్ దీనికి వెళ్ళాం. రవిబాబు కూడా అటు సినిమాటోగ్రఫీ, అటు సినిమాటోగ్రఫీ ఏదో ఇంజనీరింగ్ అటు అందరూ మళ్ళీ ఇటే వచ్చాం. అదే మనసు అది పేగుబంధం ఇది అది. కానీ యువర్ వెరీ గుడ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సార్, అంటే చాలా మంచి పేరుంది మీకు. థ్యాంక్ యూ అండి. అంటే జనరలీ నేను ఫ్రీగా చూస్తాను. ఐ డూ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్ ఆల్ ఓవర్ ది స్టేట్ అండ్ సినిమా వాళ్ళకి, వర్కర్స్కి. మాలో కూడా అలాంగ్ బీయింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మా, ఐఎమ్ చైర్మన్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్ కేర్. నిజం చెప్పాలంటే మా మీరు చేసే ఆ పోస్ట్ దానివల్ల మీకేమీ లేదు, మీ వల్ల మాకే తప్ప, మీ వల్ల మాకంటే మాకు కూడా. అంటే నిజంగా చెప్పాలంటే అంటే ఫ్రీగా చూస్తానండి. ఎవరి దగ్గర ఈ మన ఫెడరేషన్లో కానీ ఎంప్లాయీస్, వర్కర్స్. ఒక మరి భక్తి కోసము, భక్తి కోసం వేరే ఏయో వ్యాపారాలు అంతే తప్ప ఇది ఫార్మా అంతే తప్ప ఈ వృత్తిని మాత్రం మీరు దాదాపు ఈ వృత్తిని మాత్రం నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఐ సీ 200 పేషెంట్స్ ఎవ్రీ డే అండ్ ఆల్ ఓవర్ ది స్టేట్ ఐ హావ్ డన్ హెల్త్ క్యాంప్స్. నేను ఎప్పుడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలా. చాలా 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 పెద్ద విషయం రవి గారు. ఎందుకంటే ఎంత ఫిలాసఫీ ఉన్నా కూడా ఒక సామ్రాజ్యం కట్టడం ఈజీ మీరున్న పొజిషన్కి. కోవిడ్ అప్పుడు అయితే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఐ థింక్ ఐ వెంట్ ఫర్ మోర్ దెన్ 6,000-7,000. పనే ఉండేది కాదు కదా అప్పుడు, ఏమీ చేయటానికి లేదు. కొన్నాళ్ళకి నాకు భయం పోయింది. ఒక ఇబ్బంది పడుతుంటే వెళ్ళిపోయేవాడిని ఇంజెక్షన్స్ చేయటానికి, బికాజ్ ఫర్ సీరియస్ పేషెంట్స్ అంటిల్ యూ డోంట్ పుట్ క్లెక్సిన్ ఆ బ్లాక్స్ ఇవన్నీ రావు. ఈ భయపడి చాలామందికి హాస్పిటల్కి వెళ్తేమో వాళ్ళకి కోట్లు కోట్లు లక్షల లక్షలు బిల్లు అయిపోయినాయి. సరే వీ క్యాన్ వీ షుడ్ సేవ్ ఇట్ అని వెళ్ళి భయపడకుండా ఇళ్లలోకి వెళ్ళే ట్రీట్ చేసి ఆ మాస్క్లు పెట్టుకొని చేసేసి వచ్చేసేవాడు. చాలా గొప్ప విషయం. నేను సైతం తర్వాత మీరు ఎంత మొత్తం 7 సినిమాలు చేశారు తర్వాత. నేను సైతం ఒక గుడ్ రిపోర్ట్ వచ్చిందండి. కానీ ఏంటంటే నెంబర్ ఆఫ్ సినిమాలు మధ్య వెళ్ళటం వల్ల 50 డేస్ ఆడింది. కానీ నాట్ ఏ సూపర్ హిట్ ఫిలిం, యావరేజ్ ఫిలింగా నిలిచింది. దాని తర్వాత మా ఎలువేల్పు ప్రేమ గారు హీరోయిన్గా నేను, అది పాత నోము సినిమా చూసుంటారు. అవును, భక్తి ఒక చాలా ఒక భక్తురాలు పీపుల్స్ డాక్టర్ని చేసుకుంటుంది. అవును, ఆవిడేమో దేవుడు దేవుడు అంటుంది, సైన్స్ సైన్స్ అంటారు. సైన్స్కి దీనికి మధ్య పోరాటం, అది బాగా ఆడింది. 100 డేస్ 5-6 సెంటర్లు ఆడింది. దాని తర్వాత అనేక బ్రోకర్ 2 అని, బ్రోకర్ 1 శ్రీహరి గారు చేసిన పాత్ర బ్రోకర్ 2లో చేశాను. పంచముఖి ఇలా వీరగాథ చేశాను. కానీ ఐ నాట్ ఎ వెరీ ఇదిగో ఇండస్ట్రీలో పొడి చేసాము అన్నంత గొప్ప సినిమాలు చేయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరు ఆఫీసులకు వెళ్ళి నేను ఎప్పుడు అడగలేదు. మనం కానీ మన సినిమా ఏదన్నా ఓ సూపర్ హిట్ చేసేస్తే మనల్ని ఫోన్ చేసి పిలుస్తారు. మనం అంతగా ఇక్కడ అంటే బహుశా మీ విషయంలో మీరు కొంత ఈ టైప్ సామాజిక సినిమాలు అంటే స్లాట్ అయిపోయారు కూడా. స్లాట్ అవటమను రెండోది వాళ్ళకు కూడా ఏంటంటే అండి, మన పైన ప్రేమతోనే అందరూ డైరెక్టర్స్ ప్రేమ, దే వెరీ అఫెక్షనేట్లీ ఎంటైర్ ఇండస్ట్రీ బిహేవ్స్ విత్ మీ. సో నీకు ఇచ్చేటప్పుడు మంచిదే ఇవ్వాలి, ఆ మంచిది ఉంటేనే ఇస్తాం లేకపోతే వద్దు అనేది ఒకటి ఉంది. రెండు ఫస్ట్ నుంచి ఎందుకో మా నాన్నగారు మన ఓన్ బ్యానరు మనం సినిమాలు తీయటం. సరే ఓన్లో ఎందుకు సినిమాలు తీయాలంటే డెఫినెట్లీ నవతరం పిక్చర్స్, మా నాన్నగారు 2018 చనిపోయేటప్పుడు నేను వచ్చినప్పుడు ఐ డింట్ వాంట్ టు టేక్ మూవీ ఆన్ నవతరం పిక్చర్స్, ఎందుకంటే లెజెండరీ సినిమాలు ఆయన తీసినవి అన్ని గొప్ప చిత్రాలు. అందులో వెళ్ళి మళ్ళీ నేనే ఉన్న అంత గొప్ప సినిమా తీయకుండా ఉంటానని భారత్ ప్రొడక్షన్స్ అని నా ప్రొడక్షన్స్ పెట్టుకున్నాను, అందులో తీశాను. కానీ నాన్నగారు అదే లాస్ట్ ఈ సఫర్డ్
హెల్త్ ఇష్యూస్ చాలా, ఓపెన్ హార్ట్ సర్జరీ, మల్టీ ఆర్గన్ ఫెయిలియర్, ఇలా చాలా జరిగినాయి. సో ఆ లాస్ట్లో మన నవతరం పిక్చర్స్ కంటిన్యూ అయ్యాలా, అవ్వాలయ్యా, మంచి సినిమాలు తీయాలి అన్నారు. సో డెఫినెట్గా ఆ బ్యానర్లో ఆయన పేరు నిలబెట్టే సినిమా తీసే ప్లానింగ్లో అయితే రివైవ్ చేయడానికి రెడీ అవుతాం, రివైవ్ అవుతున్నాం ఫ్రమ్ న్యూ ఇయర్. అండ్ మళ్ళీ నాన్నగారి థీమ్లోనే ఉంటుంది కదా, యువత స్ఫూర్తి. అంటే ఇప్పుడు మారినియండి, ఆనాటి లవ్ స్టోరీకి ఈనాటి లవ్ స్టోరీకి, ఆనాటి యాక్షన్ సినిమాకి ఈనాటి యాక్షన్ సినిమాకి, అన్నిట్లో అప్గ్రేడ్ అయిపోయినాయి. సో ఈ విప్లవ సినిమాలు, సామాజిక చైతన్యం ఉన్న సినిమాలు కూడా నేటి ట్రెండ్కి అనుగుణంగా జనరంజకంగా దాన్ని చూపెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గమ్యం ఉందండి, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ మూవీ. అవును, క్రిష్ గారి గమ్యం. సో ఇవాళ కొరటాల శివ గారు తీస్తున్న సినిమాలు ఉన్నాయి, ఇఫ్ యూ సీ మహేష్ బాబు గారితో తీసినవి, అన్నీ సందేశాత్మక చిత్రాలే. జనతా గ్యారేజ్ ఎంత సందేశాత్మక చిత్రమేగా. సో కమర్షియల్ ఎలిమెంట్ ఉంటూ, కమర్షియల్ ఎలిమెంట్ ఉంటూ, అంత అంటే మా సినిమాల్లో అంత స్టార్ క్యాస్టింగ్ ఇది కాదు, బట్ డెఫినెట్గా జనరంజకంగా అప్డేటెడ్ సినిమానే. ఎందుకంటే ఇవాళ చిన్న సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి. అవును, ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయనుకో అండి, అది మామూలు వాస్ట్ రిలీజులు, హ్యూజ్ రిలీజెస్, వేల థియేటర్లు. సో సినిమా బాగుంటే ఎందుకు బాగుందని చూస్తారు, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదని చూస్తారు. కానీ చిన్న సినిమా పరిస్థితి ఎంత దారుణంగా అయిందంటే, అసలు ఇది ఎందుకు చూసేది, 3 రోజుల్లో నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది కదా, లేదు అమెజాన్లోకి వస్తుంది కదా, ఏదో ఒక ఓటీటీలోకి వస్తుంది కదా, మనం దీన్ని ఎందుకు మనం టికెట్ పెట్టి చూసేది ఒకటి. రెండోది థియేటర్లు దొరకవు, రెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను సైతం అంటున్నారు, మొదటి వారం అది కోటిన్నర కలెక్ట్ చేస్తే థియేటర్కి రెంటే 2 లక్షలు పర్ థియేటర్ అయితే 80 లక్షలు 90 లక్షలు ఇదే అయిపోయింది కదండి రెంట్. అవును, ఏం మిగులుతుంది దాని తర్వాత, ట్యాక్స్, దాని తర్వాత పోస్టర్ ఖర్చులు. సో చిన్న సినిమాకి ఇవాళ మీరు చూస్తే టీవీలో వారానికి 100 సినిమాలు, నెట్ఫ్లిక్స్లో వరల్డ్ సినిమా, ఒకే సినిమా అన్ని భాషల్లో. అవును, సో ఇంత కాంపిటేటివ్నెస్లో అసలు చిన్న సినిమా ఎలా బతకాలి? చిన్న నిర్మాత అనేవాడు ఇప్పుడు, అంతకుముందు ఓటీటీ అన్నా ఉండేది, ఇప్పుడు చిన్న సినిమాలకు ఓటీటీ కూడా లేదు. అంతే కదా, దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ మూవీస్ ఓన్లీ. ఆ చిన్న సినిమాని అప్లోడ్ చేయడానికి కూడా వాళ్ళు ఏదో ఫ్రీగా ఓటీటీలు కూడా ఇప్పుడు కొనుక్కోట్లే, మీరు ఇవ్వండి రెవెన్యూ షేరింగ్ బేసిస్ లో పెడుతున్నారు. అసలు మీది అప్లోడ్ చేయటమే మేము చేసే మహాభాగ్యం అన్నట్టు. అవును, చాలా కష్టం చిన్న సినిమాలు పరిస్థితి అది. సో ఇంతటి టఫ్ సిచ్యువేషన్లో ఒక సినిమాని తీయటం ఎంత కష్టమో, దాన్ని ప్రాపర్గా జనాల దగ్గరికి రీచ్ చేయించటం, జనాల్ని థియేటర్కి రావటం 100 టైమ్స్ మోర్ డిఫికల్ట్. అన్ని నరాలు తెగిపోతాయి మీకు. కరెక్టే కరెక్టే, మీరు అందులో ఇప్పుడు అన్ని పాన్ ఇండియాలు పెద్ద సినిమాలు, వేల కోట్లు ఈ మధ్య వచ్చిన సినిమాలు అన్ని కొంచెం బాగా పేరున్న సినిమాలు. అసలు సామాన్యుడు థియేటర్కి వెళ్ళటానికి ఇప్పుడు అంతకుముందు మన సొసైటీలో సమాజానికి సరిపోయేటట్టు నేల, బెంచి, కుర్చీ, ఇది ఇది 20 రూపాయలు, ఇది 30, ఇప్పుడు అది కాదు కదండి. ఇప్పుడు కింద నుంచి పైదాకా ఒకే రేటు. అండ్ ఇంకోటి, మనం ఒక ఫ్యామిలీ ఇప్పుడు సిటీస్లో సినిమాకి వెళ్తే ఒక ఫ్యామిలీ మీరు 2000 మినిమం వదిలిపోవాలి. అవును, ఒక సామాన్యుడు ఇవాళ సినిమాకి వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవేళ సినిమాకి వెళ్ళినా ఆ టిక్కెట్లు 1000 అవుతుంది. కొంపదీసి వాళ్ళ పిల్లలు ఏమన్నా నేను పాప్కార్న్ తినాలో కోకు తాగాలంటే టిక్కెట్ 300 ఉంటే అది 600 ఉంటుంది. అవును, సో థియేటర్కి వెళ్ళటం అనేది ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ మానేశారండి. ఎందుకు మనం ఓటీటీలో చూద్దాం, టీవీలో చూద్దామని, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ పరిణామం. ఎందుకంటే ఇది ఇలా కంటిన్యూ అయిందంటే ఏదో దీనికి ఇండస్ట్రీ పెద్దలందరూ ఆలోచించి ఒక నియంత్రణ ఏమన్నా తీసుకురాకపోతే సినిమా థియేటర్లో ముందు వస్తుంది, ఇన్ని నెలల తర్వాతే ఓటీటీకి వస్తుంది అంటే సినిమా బతుకుతుంది. కానీ ఇదేముంది చిన్న సినిమా ఎట్లయటం వారానికి ఓటీటీలో ఉంటుంది అంటే థియేటర్లో ఇబ్బంది పడతాయి. పాపం ఆ థియేటర్లోనే అంటానికి లేదండి. అవును, వాళ్ళకు ఒక్కొక్క సినిమా అయితే, చిన్న సినిమా అయితే 1000 రూపాయలు 2000 రూపాయలు కలెక్షన్ వస్తుంది. కరెక్ట్. ఈ 2000 రూపాయల కలెక్షన్తో అతను స్క్రీనింగ్ ఎక్కడ చేయాలా, ఏసీ ఎక్కడ ఆన్ చేయాలి, రెండు అన్ని సైడ్లు బాధలు ఉన్నాయి. అదే,
ఒకప్పుడు మేము మా సైడ్ నుంచే మాట్లాడేవాళ్ళం, ఏది మా చిన్న సినిమాలకు థియేటరు రెంట్ 2 లక్షలు ఎవరు ఇస్తారు ఇవన్నీ అని. ఒక పక్క హయ్యర్ రెంట్స్ ఒక ప్రాబ్లం ఉంటే కొన్ని సినిమాలకు అసలు 2,000 1,500 వస్తే అసలు స్క్రీనింగ్ ఎట్ట చేస్తాడు? చాలా దారుణం. సో వీ హ్యావ్ టూ మెనీ ఇష్యూస్. కానీ అబౌవ్ ఆల్ దిస్ సార్, ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అగైన్ ఒక గ్లూమ్, అంటే బికాస్ ఆఫ్ ద మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఇష్యూస్ తెరపైకి రావడం. అంతకుముందు డ్రగ్స్ ఇష్యూ ఒకటి కలకలం వచ్చింది, రేవ్ పార్టీలు అయిపోతున్నాయి, సినిమా వాళ్ళందరూ డ్రగ్స్ చేసేస్తారని. దీనివల్ల అంటే ఒక 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 ఆరా ఉండేది ఒక టైంలో, అంటే నాన్నగారి టైంలో ఉన్న టైంలో. ఇప్పుడు అది తగ్గిందని అనడానికి లేదు, బట్ కొంచెం మారుతుంది అనొచ్చా? కొంచెం మారుతుంది అంటే ఏంటంటే అండి, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకరోజు రాత్రి 7,000 మందిని పట్టుకున్నారండి. 7,000 మందిలో రాజకీయ ప్రముఖులు, పెద్ద పెద్ద బిజినెస్ పీపులు, వాళ్ళ పిల్లలు రకరకాల ఉన్నారు. వాళ్ళెవ్వరిని టీవీలో చూపిలా పట్టుకున్న ఒక ఆర్టిస్టుల్ని బాధిపారేశారు టీవీ నిండా. అప్పుడు నేను టీవీ ఎక్కాను, నేను ఆర్టిస్ట్ పేరు చెప్పను, వాళ్ళకి సపోర్టివ్గానే టీవీ ఎక్కి అన్నాను, ఏమండి వేస్తే 7,000 మందిని వేయండి, వీళ్ళందరూ తాగొచ్చు, కానీ ఈ ఒక్క ఆర్టిస్టు తాగింది మాత్రం ఇంత పెద్ద ప్రాబ్లం అయింది, దాన్ని ఎక్స్పోజ్ చేశారన్నట్టు. కరెక్ట్. సో ఎక్స్పోజరు ఏమిటంటే అండి, ఇది ఇది సొసైటీలో ఉంది, ఇవన్నీ మీరు అన్నాయి, ఈ రేవ్ పార్టీలో ఒక సినిమా వాళ్ళే కాదు సొసైటీలో ఉన్నాయి. అక్కడ సినిమా వాళ్ళు ఉంటే వాళ్ళు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతారు బికాజ్ ఆఫ్ బికాజ్ దే ఆర్ నోన్ టు ద పీపుల్. అవును. సో అదొకటండి. అండ్ డెఫినెట్గా ఇవి మంచి పరిణామం కాదు, ఇది సొసైటీకి ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. ఇప్పుడు అన్ని రంగాల్లో చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందండి, 95% మంచి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉంటారు. 1-5% ఉండకుండా ఇట్లాంటి ఉండకుండా ఏముంటుంది? మేమైతే వీ హ్యావ్ వెరీ క్లియర్లీ కెప్ట్ ఇట్లాంటి డ్రగ్స్, ఇది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ఇట్. మాకు వీ హ్యావ్ ఏ సెల్ ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇది చేయటం, కౌన్సిలింగ్కి పంపటం, ఇవన్నీ వీఆర్ వీ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్. మొన్న హేమగారి మీద యాక్షన్ తీసుకున్నారా సార్? ఆఫ్టర్ ఆల్ దట్ అండ్ దెన్ ఇట్ వాస్ రివోక్డ్ అండ్ విన్నా. ఇప్పుడు హేమగారిది ఉందండి, హేమగారిది ఆ ఎపిసోడ్ జరిగినప్పుడు ఈవెన్ నేషనల్ మీడియా లెవెల్లో కూడా ది అసోసియేషన్ వాజ్ గెట్టింగ్ బ్లేమ్డ్. అంటే ఇప్పుడు ఆవిడ అక్కడ ఆవిడ పెట్టిందో లేదో ఇన్స్టాలో ఏవో పాత పోస్టులు ఎవరో పెడతారు కదండి, హేమగారి పేరు పెట్టి ఆమె మా సమ్ సెక్రటరీ అనో ఏదో ఉంది ఎక్కడో. సో ఈవిడే ఇది ఇది అని ప్రెషర్ వచ్చింది మాకు. అది ఆవిడది కూడా కాదంటే అకౌంట్ తర్వాత. సో ఫస్ట్ విష్ణు గారు, అందరూ ది కమిటీ, మీ యాజ్ వైస్ ప్రెసిడెంట్ మొత్తం కమిటీ కూర్చొని ఇది ఇది ఆర్గనైజేషన్కి ఇబ్బందిగా ఉంటుంది, సో అంటిల్ వీ కాంట్ సే దే ఆర్ కల్ప్రిట్ అని, అంటిల్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు వీల్ సస్పెండ్ ది మెంబర్షిప్ అని చేసామండి. దాని తర్వాత వారు వచ్చారు, లెటర్స్ విష్ణు గారికి ఇచ్చారు, దానిపైన తరువుగా ఇది చేసి నెగటివ్ అనే రిపోర్ట్స్ అన్నీ వెన్ సబ్మిటెడ్ వెన్ ఎవ్రీథింగ్ వాజ్ సబ్మిటెడ్. బేసిక్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఆర్టిస్టుల్ని రక్షించే ఆర్గనైజేషన్, కానీ మనం శిక్షించే ఆర్గనైజేషన్ కాదు. ఖచ్చితంగా కాదు, కానీ మేము అప్పటికి కూడా అంతా వెరిఫై చేసి నెగటివ్ విన్నాక మన ఆర్టిస్ట్కి వెన్ ఇట్ ఈస్ ఇలాంటి కష్టం రాకూడదు, కష్టాలు రాకూడదు అని మళ్ళీ. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు మన అసోసియేషనే అండగా ఉండాలి. అవును, తప్పు చేస్తే అసోసియేషన్ అండగా ఉండదు. ఓకే ఇది లేదు. సో ఆవిడ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కాబట్టి రిపోర్ట్ ఇస్తే నమ్ముతారు మీరు. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఎవరన్నా 1% తప్పు చేశారనుకోండి, సస్పెండ్ చేసి వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ యాజ్ ఇది వీ హ్యావ్ టు ఇమీడియట్లీ సెండ్ దెమ్ టు కౌన్సిలింగ్. వాళ్ళని అడ్మిట్ చేయాలి రీహాబ్ సెంటర్లో, అడ్మిట్ చేసి ఇక చేయకుండా కౌన్సిలింగ్. మనం ఇప్పుడు జబ్బు వచ్చిందండి ఎవరికన్నా ఒకరికి, ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ జబ్బు స్ప్రెడ్ అవ్వకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలిగా, అంతేగా. సో దట్ ఈస్ ది ఐడియా. ఇప్పుడు సార్ ఈ దీంతో పాటు ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ అన్నది చాలా చాలా ఎప్పటి నుంచో నడుస్తున్న ఇష్యూ. ఎప్పుడు అది తెరపైకి వస్తుంది, 4 మాట్లాడతారు, నన్ను నా డోర్ మీద రాత్రి ఎవరో డోర్ కొట్టారు, ఇలాంటి ఎపిసోడ్స్ కూడా బోల్డ్ బోలెడ్ వినేసాము చూసేసాం. మొన్న మాలీవుడ్లో వచ్చిన ఇష్యూ,
ఒక జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ఆధారంగా బయటపడ్డ విషయాలు. కొన్నేళ్ల క్రితం మనకి ఇక్కడ చాలా పెద్ద ఉద్యమం జరిగింది, మీకు తెలుసు. ఏం జరిగింది సార్ ఆఫ్టర్ దట్? ఎనీ ఇప్పుడు సెక్షువల్ హారాస్మెంట్ రిడ్రెసల్ కమిటీ అని ఒకటి పెట్టారు, దానికి చాలామంది మెంబర్షిప్ తీసుకున్నారు. దానికంటే మెనీ పీపుల్ వర్ అపాయింటెడ్ ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఇప్పుడు మాకండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మేము వచ్చిన ఈ 3 ఇయర్స్ అంతకు ముందు కూడా చేసిన జీవిత గారు, నరేష్ గారు, జీవిత గారు, మన శివాజీ రాజా గారి టైము, మా టైంలో విష్ణు గారు అండ్ వి కమిటీ వచ్చిన ఫస్ట్ వీక్లోనే వీ హ్యావ్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అని పెట్టామండి. మా ఉమెన్స్ సేఫ్టీ వింగ్, దీనికి హెడ్స్గా చాలామందిని, పెద్ద పెద్ద సొసైటీలో ఉన్న ప్రముఖుల్ని, ఇండస్ట్రీలో నుంచి కూడా మన ఝాన్సీ గారు, మన లక్ష్మీ మంచు గారు, చాలామంది ప్రముఖులు, లిస్ట్ అంతా చదవాలంటే పెద్ద లిస్ట్ అవుతుంది, పెట్టి వి హ్యావ్ కెప్ట్ ఏ హెల్ప్ లైన్ నెంబర్ అండి. మీకు వర్కింగ్ ప్లేస్లో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది జరిగితే యూ ప్లీజ్ పుట్ స్మాల్ మెసేజ్ టు దిస్ ఈమెయిల్ ఆర్ కాల్ దిస్ నెంబర్. యువర్ నేమ్ విల్ నాట్ బి డిస్క్లోజ్డ్. ది ఎంటైర్ కమిటీ విల్ బీ సపోర్టింగ్ యూ. వీ విల్ టేక్ ఆల్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవేర్ టు సేఫ్ గార్డ్ యూ. మాకు చాలా స్ట్రిక్ట్గా అదర్ ఇండస్ట్రీస్ గురించి మనకు తెలియదు కానండి, యాజ్ ఏ హోల్ మా మేము వచ్చిన తర్వాత మాత్రం వీఆర్ వెరీ కేర్ఫుల్ విత్ దీస్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే ఫస్ట్ డేనే పెట్టడం కమిటీ ఫామ్ అవ్వంలోనే ముందు ఫామ్ చేసింది ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లే. రైట్. దానిపైన మేము ఎప్పటికప్పుడు మళ్ళీ వాయిస్ ఆఫ్ ఉమెన్ ఝాన్సీ గారు, ఇలా చాలామంది పెద్ద పెద్ద ఎనీ ఆర్గనైజేషన్, వీ టేక్ సూచనలు, ఏం చేయాలమ్మా, మేము ఏమేమి పెట్టాలి అనేది. బహుశా నేను అనుకోవటం మాకు ఏ చిన్న ఈ రిపోర్ట్ వచ్చినా మేము యాక్ట్ చేయకుండా ది ఎంటైర్ కమిటీ అమ్మ, అందులో లేడీస్ ఉన్నారు కదా, ఎంటైర్ కమిటీ ఒక్క చిన్న మెసేజ్ పెట్టినా వీ గో ఫర్ దేర్ రెస్క్యూ. ఇది బాగుంది సార్, మీరు డాక్టర్ కాబట్టి మామూలుగా క్యూర్ ఒకటి ఉంటుంది, ప్రివెన్షన్ ఉంటుంది. ప్రివెన్షన్కి అంటే నువ్వు ఎలా అయితే మీరు చెప్తారో అసిడిక్ ఫుడ్స్ తినద్దు, మీకు అసిడిటీ పెరుగుతుందని, మీరు అంటే చుట్టూ ఉండే వాతావరణంలో మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నాం అనే మెసేజ్ పంపించారా? బికాస్ ఈ పర్పెట్రేటర్ అది ఇప్పుడు కాదండి, మీరు మేము బయటికి పంపటమే కాదు, మా అసోసియేషన్లో ఉన్న 800 మందికి దిస్ మెసేజ్ కొన్ని 100 సార్లు వెళ్ళి, ఏది మీ ఎవరికైనా ఇంత చిన్న అసౌకర్యం జరిగినా కూడా ఇమీడియట్ ఈ దీనికి ఈమెయిల్ పెట్టండి ఆర్ కాల్, మీ పేరు మాత్రం బయటికి రాదు, కానీ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బీ టేకన్ అనేది వీఆర్ వెరీ కేర్ఫుల్ అండి. సో యూఆర్ అంటే ఇన్ సమ్ సెన్స్ లైక్ అన్ని చోట్ల జరుగుతుందని మీరు చెప్పినా సినిమా ఇండస్ట్రీలో ఇది ర్యాంపెంట్గా ఉందన్నది వాస్తవం, అవునా? ఒప్పుకుంటారా? చాలా వరకు ఇప్పుడు చెడు అనేది ఏ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ ఏంటమ్మా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లేదా, ఏ ఇండస్ట్రీలో లేదు చెప్పండి, వర్కింగ్ దీనికో ఎనీ ఇండస్ట్రీ యూ టేక్ ఎనీ ఇండస్ట్రీ, హ్యూజ్ ఇండస్ట్రీస్, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, హెల్త్ కేర్, ఎనీ కేర్, ఎక్కడ లేదు చెప్పండి, ఇది ఉంటుంది. కానీ దాన్ని స్ట్రిక్ట్గా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు యాక్ట్, యూ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్. అంతే, బికాస్ మేము మొన్న కూడా వీ టుక్ ఏ ర్యాలీ, ది అసోసియేషన్ అలాంగ్ విత్ ఆల్ ది అసోసియేషన్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆల్, బహుశా మీరు టీవీలో చూసుంటారు, ఇన్ సపోర్ట్ ఆఫ్ ఆ నరఘాతకం కలకత్తాలో జరిగిన డాక్టర్కి జరిగిన దీనిపైన వీ ఆల్ టుక్ ఏ హ్యూజ్ ర్యాలీ. మేము మీకైతే రెండు వైపుల నుంచి మనసు పీకేసి ఉంటుంది, ఒకవైపు మాలీవుడ్లో ఇది జా రావడం, ఇంకోవైపు మెడికల్ ఫెటర్నిటీలో ఇది జరగడం, ఇది జరగడం. అంటే ఈ లాస్ట్ 2-3 వీక్స్ అసలు న్యూస్ అంతా ఇదే కదా సార్? అవును, దిస్ ఈస్ డెఫినెట్లీ ఘోరం అండి, అది ఘోరమైన ఇన్సిడెంట్, అట్లాంటిది జరగకూడదు. అండ్ దానిపైన నిజంగా దట్ డే వెన్ దట్ ది ఎంటైర్ ఇండస్ట్రీ ఆర్గనైజ్ చేసిన ఇది చూస్తే ది ఎమోషన్ విచ్ వాజ్ ఇన్ ది పీపుల్, జీవిత గారు మాట్లాడుతూ, నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ది ఎమోషన్
పీపుల్ ఫెల్ట్ బికాస్ దిస్ ఇన్సిడెంట్ హ్యాస్ రియలీ షేకన్ ది వరల్డ్ అదే మన కంట్రీ. సో ఇట్ ఈస్ ఉమెన్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి నేను అనేది. బట్ మా ఐ కెన్ మా అసోసియేషన్లో అయితే వీఆర్ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్స్ ఆన్ దట్ అండ్ వీఆర్ కొలాబరేటింగ్ విత్ ఆల్ ది ఉమెన్ సంఘాలు అన్ని సంఘాలతో ఎనీథింగ్ సూచన వస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అండ్ వీ టెల్ వీఆర్ మీరు ఎప్పుడు పరిగెత్తరమ్మంటే మేము వీఆర్ చాలా చాలా మంచిగా క్లియర్గా చెప్పారు సార్ ఫస్ట్ టైము ఇంత క్లియర్గా వింటున్నాం దట్ ఇలా ఒక ఇంత యాక్టివిటీ నడుస్తుంది ప్రొటెక్షన్ కోసం అండ్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ సచ్ క్రైమ్స్ కానీ. అవును we have to safeguard our ante artist. So coming back to your cinema, of course idantha barulu badhyathalu mee aanandaniki meer em chestaru na aanandaniki I first is na aanandam cinema lu chuttam anni chustara almost world cinema anta chustanu aa bhasha ee bhasha gaakunda nenu I know all the languages fluent in tamil telugu russian I equally speak like telugu. సో కొరియన్ ఈ అన్ని భాషలు వరల్డ్ సినిమాను చూడటం సినిమా ఈజ్ ప్యాషన్ డెఫినెట్లీ బాగుంది అంటే మాత్రం ఫస్ట్ డే అయినా వెళ్ళిపోయి చూసేస్తాను అండ్ రీడింగ్ బుక్స్ ఈ రెండు ఆర్ లైక్ అండ్ అప్డేటింగ్ మై సెల్ఫ్ ఇన్ మెడిసిన్ ఎవ్రీడే. అవునా రోజు లేటెస్ట్ అంటే చాలా మంది అడుగుతారు నీకు ఇంతవరకు మార్కెట్లో రాని డ్రగ్ కూడా ఎట్లా చెప్తావు అంటే బీయింగ్ ఏ ఫార్మాసూటికల్ మ్యాన్ మై దట్ టైమ్ ఐడియా వాజ్ ఏంటండి ఈ ఫ్యాక్టరీ ఏం మ్యానుఫ్యాక్చర్ చేయబోతుంది కొత్తది ఏం రాబోతుంది విచ్ విల్ వర్క్ ఎఫెక్టివ్లీ. సో నోయింగ్ అబౌట్ మెడిసిన్స్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ వాట్ ఈస్ ద లేటెస్ట్ ఇది రోజు అప్డేట్ డాక్టర్ చేసుకోవాలి. అవును లేకపోతే చాలా చాలా మారుతున్న టెక్నాలజీ మనం అప్పుడిప్పుడో చదివేసాము దాన్ని బట్టి వెళ్దాము అంటే కుదరదు. ఎవ్రీ డే ఎనీ ఫీల్డ్ you have to update yourself. ఇప్పుడు రష్యాలో చదువుకున్నంత కాలం మీకు రష్యన్ లోనే బోధన మెడిసిన్ అనేది వరల్డ్ వైడ్ లాటిన్ లో నేర్పుతారండి. ఎనీ దీస్ వర్డ్స్ దే ఆర్ ఆల్ లాటిన్ వర్డ్స్ దే ఆర్ నాట్ ఇంగ్లీష్ వర్డ్స్. ఇప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ స్టమక్ అనాలి కదా ఇంగ్లీష్ అయితే. సో ఇన్ లాటిన్ స్టమక్ ఇస్ కాల్డ్ గ్యాస్టర్ సో ద నేమ్ ఆఫ్ పొట్ట గ్యాస్టర్ సో గ్యాస్ట్రో. సో ఎవ్రీ వరల్డ్ వైడ్ మెడిసిన్ ఈజ్ సేమ్ ఇట్ ఈస్ థాట్ ఇన్ లాటిన్ లాటిన్ వర్డ్సే ఉంటాయి అది ఎక్కడైనా అదే వర్డ్ అదే అర్థమైంది. ఇప్పుడు పారాసెటమాల్ ఏ జెనరిక్ పారాసెటమాల్ ఈస్ పారాసెటమాల్ ఇన్ ఇండియా ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అవును ద జెనరిక్స్ డజంట్ చేంజ్ ఇట్. అలాగే మన బాడీలో ఉన్న పార్ట్స్ కానీ చదువు కానీ లాటిన్ వైజ్ కోచింగ్ ఈజ్ సేమ్ అంతే. అండ్ మోర్ ఓవర్ మేము అక్కడ చదవటమే కాదు మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా ఎగ్జామ్ ఇచ్చి మళ్ళీ ఇండియన్ డిగ్రీలే తీసుకుంటాం అక్కడ డిగ్రీలతో పని చేయడానికి లేదు. మేము మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియాలో ఎగ్జామ్ ఇచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాకు సర్టిఫికేషన్ ఇవ్వాలి కదా అవి తీసుకొని ఇస్తారు. సో మీరు ఇప్పుడు చెప్పండి సార్ ఓటు వేస్తే మీరు ఇవాళ రష్యాలో చదువుకోమని చెప్తారా ఇండియాలో చదువుకోమని చెప్తారా పిల్లలకి? మెడికలీ ఇండియా ఈజ్ నో వే less than any part of the world. Our medical colleges, we are in no way less than. వాళ్ళకి ఏంటంటే హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. రష్యా ఉందనుకోండి వాళ్ళ మెడికల్ కాలేజు 1000 ఎకరాల్లో ఉంటుంది 1000 బెడెడ్ అదే 10,000 బెడెడ్ 20,000 బెడెడ్ హాస్పిటల్స్ ఉంటాయి హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. కానీ మనకి ది ఎడ్యుకేషన్ మోడ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ we have produced the best doctors in India also. ivala america lo aina meeru russia gadu prapanchavyaptanga indian doctors are really successful. meer chustuntaru kada america elli sampayisthunnada indian doctors ega baaga ante kaani manasu burra rendu petti chesedi mana indian doctor le anipistundi ante we work hard andi aa tarvata oka intuitive idu untundi oka chinna cultural background nunchi vache konni gut feelings antare yeah yeah అది బాగా ఐ థింక్ మనం మన డాక్టర్లు కానీ మన ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఉపయోగిస్తారని. అంటే బేసికలీ ఇప్పుడు జనరలీ యూరోపియన్స్ ఇది ఎలా ఉంటుందంటే వర్కింగ్ స్టైలు ఇప్పుడు మేము ఉన్నాం మేము అక్కడ ఉన్నప్పుడు ఫ్రైడే సాయంత్రం అయితే
మీరు ఏ రష్యనైనా పని చేయమంటే నువ్వు నేను లక్ష రూపాయలు ఇస్తానన్నా కూడా అవతల ఇసరేసి వెళ్ళిపోతాడు. ఫ్రైడే సాయంత్రం 8:00 అయిందంటే హీ హ్యాస్ టు గో టు, చిన్నోడికైనా పెద్దోడికైనా హీ హ్యాస్ ఎ ఫామ్ హౌస్, హీ హ్యాస్ టు గో టు ద ఫామ్ హౌస్, హీ హ్యాస్ టు రిలాక్స్ దోస్ 2 డేస్. హీ విల్ ఓన్లీ కమ్ బ్యాక్ మార్నింగ్ మండే. వీఆర్ ఫ్రైడే సాటర్డే పనిచేయాలంటే మేము ఇండియన్స్ మాత్రమే పనిచేసేవాళ్ళం. నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. ఫామ్ హౌస్ లేవు కానీ మనకి ఎంత అంటే ఎందుకు చెప్తున్నాను సార్, అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న చిన్నది పెట్టుకుంటారండి. అక్కడ రష్యాలో కమ్యూనిజం ఉన్నప్పుడు అందరికీ ఉచితంగా ఇల్లు ఇచ్చారు కదా, 1 రూపాయి కడితే చాలు ఇల్లు ఏని. అట్లనే అప్పుడు వాళ్ళు చిన్న చిన్నవి కొనుక్కున్నారు. సో ప్రతి వర్కర్ కూడా పైగా అప్పుడు జీతాలు అక్కడ ఎట్టు కమ్యూనిజంలో ఎట్టుండేది, మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళకి డాక్టర్లకి ఒకటే ఉండేది ఆ టైం. కమ్యూనిజం టైంలో ఒకటే జీతం, అందరికీ సమానమైన జీతం ఉండేది, ఏది ఖర్చు లేదు కదా. ఖర్చు ఎక్కడ పెడతాడు, ఎలక్ట్రిసిటీ ఫ్రీ, వాటర్ ఫ్రీ, ఇది ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఇదేదో బాగానే ఉంది సార్ ఈ సిస్టమ్. కానీ ఐ వండర్ అంటే మైండ్ స్టేట్ ఎలా ఉంటే అలా దానికి ఇమిడిపోవచ్చా అని ఆలోచిస్తున్నాను. మీరు కాబట్టి ఆ వాతావరణంలో పెరిగారు కాబట్టి మీకు. నాన్నగారు సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఉద్యమించారు కదా సార్. విప్లవ శంఖం చాలా ఇట్స్ ఏ పవర్ఫుల్ మూవీ. ఓ ప్రజా కళాకారుణ్ణి ఉరిదీసే మూవీ. అంటే ఇతను ఏం చేయలేక తర్వాత ఏదో హెరాస్మెంటు ఇది పెట్టి ఏదో ఊరిదీసే మూవీ. ఆ మూవీలో ఉన్న ప్రతి డైలాగు సొసైటీని రిఫ్లెక్ట్ చేసే మాటలు అన్నీ. అది బ్యాన్ అన్నారు ఆయన. బ్యాన్ అంటే ఆయన బాంబేలో ఢిల్లీలో 1 ఇయర్ తిరిగి సినిమా మొత్తం 20 నిమిషాలు ఉంచి మొత్తం తీసి అవతల పెట్టారంట ఆ 20 నిమిషాలని. సో ఆయన ఇక ఫైనల్గా ఆ మొత్తం సినిమా ఉండాలి, ఒక్క డైలాగ్ కూడా నేను తీను అని నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆ నిరాహార దీక్షకి మొత్తం ఎంజీఆర్ గారు, కళ్యాణ సుందరం గారు అందరూ, స్టేట్ వైడ్ మనకి ప్రజలందరూ కూర్చున్నారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి సినిమాలు వేసేవాళ్ళు 100 థియేటర్లు ఇట్ట, కొండవీటి సింహం ఇట్టంటే ఆ రోజుల్లో దానికి ఈక్వల్గా వేశారు. ఆ సినిమా రిలీజు 100 డేస్ హౌస్ఫుల్ సాడింది. ప్రతి షో నుంచి బయటికి వెళ్తూ నినాదాలతో ఉద్యమంగా వెళ్ళేవారంట. ఒక్క డైలాగ్ కూడా కట్ చేయనిలా, అసలు కోర్ట్ సీన్ లేపేయమన్నారు. అంటే ఎంత చిన్న బిట్ చెప్తాను, డైలాగ్ ఎలా ఉండేవని. కోర్టులో ఆయన మాట్లాడతారు, దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా, దొంగ లంజా కొడుకులిచ్చు సాక్ష్యం ఒక సాక్ష్యమా, చెరసాలలు ఉరికొయ్యలు రానున్న విప్లవాలని ఆపలేవు, కళ్ళుండి గుడ్డివాడివై చెవులుండి చెవిటివాడివైన ఓ న్యాయవాది గారు, కనీసం మీలో మానవత్వమైనా ఉంటే నన్ను ఉరిదీసిన తర్వాత నా ఈ కళ్ళు తీసి ఏ కళ్ళు లేని కబోధికో పెట్టండి, కనీసం నా ఈ నేత్రాలైనా రానున్న విప్లవాలని చూస్తాయి, అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఆపలేరు, ఉరికొయ్యలు ఎక్కించి నిప్పుల ఉప్పెల్ని ఆర్పలేరు, రానున్న నవోదయం రాక మానదు, ఈ ప్రజాశక్తి విప్లవ శంఖం పూరించక ఆగదు. అంటే ఇంత ప్రెషర్లో ఉంటాయండి ఆల్వేస్. అసలు చెప్తుంటేనే ఎలా ఉందంటే సార్, స్ఫూర్తి అలా తన్నుకొస్తోంది ఎక్కడ లేని వాతావరణంలో కూడా. ఈ రోజుల్లో ఎక్కడుంది సార్ ఇలాంటి ఒక పవర్ఫుల్ ఇది? ఆయన ఇన్స్పైర్ అయింది తీశారు. సో వాళ్ళు అది మొత్తం ఎత్తి పక్కన పెట్టమంటారు. బికాజ్ అప్పుడు సినిమా ఏంటండి, సొసైటీని ఆయనేమి యాంటీ కాంగ్రెస్ తీయాలని కాదు, ఆ సొసైటీలో జరుగుతున్న, ఆ రోజు వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాన్ని అవినీతిని తీశారు. సో అధికారంలో ఉంది వాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు మేమే అనుకుంటారు. రెండోది అప్పట్లో మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 కదా పార్టీలు ఉండేవి, కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇవి 2 ఉండేవి. ఇప్పుడు వీ హ్యావ్ మల్టిపుల్. మహాన్ నటుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం, దాని తర్వాత 9 మంత్స్లో అధికారంలోకి రావటం, అలా వీ హ్యావ్ 2 మనకి వైఎస్ఆర్సిపి మహానాయకుడు ఆయన పార్టీ పెట్టడం. బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మాత్రం
ఆరోగ్యశ్రీ ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ అండి. ఎందుకంటే లేని ప్రజలకి అసలు అప్పట్లో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం, హెల్త్ టేకింగ్ హెల్త్ కేర్ నిజంగా నా ఇట్ ఈస్ వెరీ గుడ్ స్కీమ్. అంటే లేనోడికి వైద్యం వల్ల ఒక మనిషి ఎందుకు చనిపోవాలి? అకార్డింగ్ టు మీ ఏ రోజైతే ఎనీ పర్సన్ ఇన్ ది కంట్రీ ఆర్ ఇన్ ది స్టేట్ ఒక వైద్యానికి వీలు కాకుండా, వైద్యానికి డబ్బులు లేకుండా చనిపోకూడదు. వైద్యం అనేది షుడ్ బి ఫ్రీ ఫర్ ఆల్ ఫర్ ఆల్. అది సరే, గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద అపోలోలా గడతారా? లేదు పెద్ద పెద్ద హాస్పిటల్తో టైఅప్ అయ్యి ఇలాగ ట్రీట్మెంట్ చేయిస్తారా? కానీ ఇట్ షుడ్ బి బేసిక్ రైట్ ఆఫ్ ఎ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ. ఏ రోజైతే ప్రతి ఒక్కరికి ఫ్రీగా వైద్యం జరుగుతుందో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజని. నేను ఒకసారి శ్రీలంకకి వెళ్ళాను, ఐమ్ అస్టానిష్డ్. మనం ఇంత పెద్ద కంట్రీ, శ్రీలంక ఇంత చిన్న దేశం, మెడికల్ కాలేజీలకు వెళ్తే ఇక్కడ సీట్లు ఇవన్నీ లేదు సార్ మా దగ్గర, అసలు అది లేదు. ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్, హాస్పిటల్ మాది ఫ్రీ అండి, టోటలీ ఫ్రీ. అవును, మరి ప్రైవేట్ ఉన్నాయి కదా అంటే సార్ అవి ఏమి రాని క్రీమ్ కాకుండా ఏదో డబ్బులు కట్టేది వాళ్ళు, వాళ్ళ పెద్ద వాల్యూ ఉండదు. అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి కూడా ఫస్ట్ ఆప్షన్ విల్ బి గవర్నమెంట్ హాస్పిటల్, ఇది లేకపోతే అప్పుడు వెళ్తారు. ఇది ఎలా సాధ్యమైంది మీ కంట్రీకి? అంటే గవర్నమెంట్ ప్రభుత్వం అలాట్ చేస్తుంది అయ్యా ఇది, అంతే ప్రభుత్వం మాకు మీ స్కీమ్, ఈ స్కీమ్కి ఎన్ని వేలు ఖర్చు అయింది అన్న. సార్ మాకు ఈ స్కీమ్ 10,000 కోట్లు ఖర్చు అవుతుంది, 10,000 or 20,000 కోట్లు ఖర్చు అవుతుంది. మీ దేశంలో ఒక ఎంపీను, ఒక ఎంపీను ఎమ్మెల్యేను వీళ్ళు చేసే స్కాములు ఉంటాయే, అందులో ఒకడు తినడం ఆపేసినా కూడా ఈ స్కీమ్ తెచ్చేసేయచ్చు. చాలా చాలా పవర్ఫుల్ మాట అది, యాక్చువల్లీ మీరు అనేది నిజంగా. ఇప్పుడు ఇది నిజంగా వాళ్ళే అన్నమాట. మీ దేశంలో ఈ స్కీమ్ పెట్టాలంటే జరిగే అవినీతి అవినీతిలో ఏ ఒక్కడు ఒక్కడు దాపినా కూడా ఈ స్కీమ్ తేవచ్చు. నిజంగానే ఆరోగ్యశ్రీ చాలా మంది జీవితాలని మార్చింది సార్. రైట్, అసలు డెఫినెట్గా, లైక్ అసలు ముందు అసలు ఆరోగ్య సమస్య వస్తే పేదవాడు అసలు ఇబ్బంది పడకుండా వెళ్ళి వైద్యం చేయించుకోవడం, అది మొత్తం అన్ని విధాల సర్జరీ, తర్వాత గవర్నమెంట్స్ కంటిన్యూ చేయడం కూడా ఇట్స్ మంచి సహేతుకమైన దాన్ని దాన్ని ఇంకా కొంచెం దాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేయాలి. అంటే అదేదో అతను ఇప్పుడు పేదవాడండి, ఏదో చిన్న దానితో వెళ్తే వాడికి నిజంగానే పెద్దది చేసి దానికి అపెండిసైటిస్ బిల్ వేసి అది చేసి ఇది చేసి ఇంత బిల్లు చేయటం కాదు. సో దానికి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పెట్టి చేస్తే ఇట్స్ ఎ వండర్ఫుల్ స్కీమ్. సో మొత్తానికి మాదాల రవి గారి వృత్తి వైద్యం, వృత్తి ప్రజా కళాకారుడు. ఎందుకంటే మీకు మీరు ఇంకోటి వదిలేశారు, నేను ప్రజానాట్య మండలి, ప్రజానాట్య మండలి లీడర్ని కూడా. ఇది కాకుండా ఇరు రాష్ట్రాల్లో సిపిఐ సిపిఎం ప్రచార కార్యదర్శిని, కమ్యూనిస్టు పార్టీల ఐక్యత, అసలు అదొక ఇంకో పెద్ద ఉద్యమం. ఎక్కడ సార్ కమ్యూనిస్ట్ పార్టీలు కనిపించట్లేదు అసలు, ఏదో మనుషుల్లో కమ్యూనిజం మిగిలిపోయింది ఎంతో అంతో తప్ప. అంటే పార్టీలు ఎక్కడున్నాయి సార్? అంటే మీకు విషయం చెప్తానండి, ఇప్పుడు మీ కమ్యూనిస్ట్ సభలు జరుగుతాయి కదా, ఇందులో 1,000 మంది లక్షల మంది వస్తారు. వాళ్ళ టిఫిన్ వాళ్ళు కట్టుకొని వాళ్ళ వాళ్ళ దీన్ని పెట్టుకొని పాపం ఊరు నుంచి నడిసి, అలాగే ఇవాళ ఎలక్షన్ అంటే మీకు తెలియని విషయం కాదు, చిన్నపిల్లోడిని అడిగినా చెప్పేస్తాడు, అన్నా ఈ నియోజకవర్గంలో అన్నా ఇన్ని కోట్లు పంచారన్నా, ఈ నియోజకవర్గంలో ఇన్ని కోట్లు పంచారన్నా అని. కమ్యూనిస్ట్ పార్టీలో క్యాండిడేట్లకి బండి పెట్టుకొని ప్రచారానికి వెళ్ళే డబ్బులే లేవు. అసలు ఇటువంటి వ్యవస్థలో అసలు కమ్యూనిస్టులే కాదండి, మీలాంటి వాళ్ళు ఉన్నారు, యూఆర్ వెరీ ప్రోగ్రెసివ్. లేదు, మనకి ప్రోగ్రెసివ్ పీపుల్ కొన్ని 1,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ నిజంగా సిన్సియర్గా నేను రాజకీయాల్లోకి వచ్చి నేను ప్రజలకి బ్రహ్మాండమైన సేవ చేయాలి అనుకుంటున్నాను అని అనుకుంటారు. ఎలా గెలుస్తారండి? ఎక్కడైనా మీ మీ మనస్సాక్షికి పట్టుకొని చెప్పండి, ఈ నియోజకవర్గంలో 1 రూపాయి పంచకుండా
ఎవరన్నా ఇంపాసిబుల్ గెలిచారు అలా ట్రై చేసిన వాళ్ళు నాట్ వన్ పార్టీ అండి ఎనీ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు కొంత కొంత విప్లవం వచ్చింది అనుకున్నారు బట్ సస్టైనింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇది ప్రజల్లోనే మార్పు రావాలండి ఇప్పుడు నేను అనేది మనకున్న సమస్యలకి ఏకైక మార్గం చైతన్యం ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు తీసుకుంటున్నారు కాబట్టి అవును మేము తీసుకోము అంటే వీళ్ళు ముందు అలవాటు పడ్డారు అదే కదా అరకర ఏది మీరు ఇవ్వకపోతే మేము వేయము అనేది మీరు మీరు ఈ పార్టీ గురించి అన్నారు కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక ఊర్లో పేదలకి లేకపోతే పార్టీ వెళ్ళి ఉద్యమం చేసి వాళ్ళకి ఇల్లు ఇప్పించి అక్కడ ఇల్లు నాటి ఇది నాటి మొత్తం చేసి వాళ్ళకి ఇప్పించారు తీరా ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు వాళ్ళని అడిగితే ఏమండి ఇది ఓట్లు మాకు వేస్తారు కదా అంటే మాకు ఎంత ఇస్తారు అన్నారంట అది అదే ఇది ఇదే చాలా వాళ్ళు వచ్చి అయ్యా ఆ పార్టీ 3,000 ఇస్తుందయ్యా ఈ పార్టీ 3,000 ఇస్తుందయ్యా మీరు ఇస్తే వేస్తాం అయ్యా లేకపోతే వాళ్ళు ఇస్తే వాళ్ళకి అన్యాయం చేయకూడదు కదయ్యా న్యాయం చేయాలి కదా సో ఈ టెండెన్సీ నుంచి ప్రజల్ని మార్చాలంటే ఏంటి మనం చైతన్యం తప్ప ఇంకో మార్గం లేదండి అవును మీ సినిమాల ద్వారానో మీ ప్రసంగాల ద్వారానో మీ మీకున్న అన్ని మాధ్యమాల ద్వారానో టీవీల ద్వారానో మనం చైతన్యవంతం చేస్తే మార్పు వస్తుంది అప్పుడు కుళ్ళుతున్న ఈ కుష్టి వ్యవస్థను సామాన్యుడు కూకట వేళ్లతో పెకలిస్తాడు అప్పటిదాకా తప్పదు ప్రోగ్రెసివ్ సో దట్ ఈస్ వై ఐ సే ఆల్ ది ప్రోగ్రెసివ్ పీపుల్ షుడ్ యునైట్ అభ్యుదయ శక్తులందరూ ఐక్యం కావాలి మేము సైతం సార్ మీతోటి కానీ యాక్చువల్లీ మీకుండే చాలా డీప్ అండ్ స్ట్రాంగ్ కన్విక్షన్స్ డాక్టర్ రవి గారు తప్పకుండా ఐ థింక్ సొసైటీకి ఉపయోగపడతాయి కాబట్టి మాది ఒక రిక్వెస్ట్ మీరు టైం ఉన్నప్పుడెల్లా ఐ డ్రీమ్ స్టూడియోస్కి రావాలి జరుగుతున్న మేజర్ ఇన్సిడెంట్స్ మీద మీ సొల్యూషన్ కావచ్చు మీ అనాలిసిస్ కావచ్చు తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మనం ప్రోగ్రెసివ్ పీపుల్ ప్రోగ్రెసివ్ శక్తులు ఇర్రేషనల్గా అంటే ఎటువంటి బయాస్ లేకుండా ప్రజలకి ఉపయోగపడేది ఎందుకంటే నేను సింపుల్గా చెప్తాను నువ్వు ఏ పక్షం ఆ పక్షం ఈ పక్షం ఈ పక్షం అంటే నేను ప్రజాపక్షం అంటాను సో మేము ఒకరి పక్షమే ప్రజాపక్షం విల్ డూ హెల్త్ సిరీస్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ అన్నీ కూడా విత్ యూ బికాజ్ ఒకటేంటంటే మీకు లైఫ్తో కనెక్షన్ ఉన్నంత కనెక్టివిటీ మనుషులతో బేసిక్ కోర్ వాల్యూస్తో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ క్వాలిటీ సార్ మీరు చెప్తే 10 మందికి అర్థమవుతుంది కూడా బట్ ఇవాళ మీ గురించి కొన్ని విషయాలు మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మాదాల రవి గారు అసలు మీతో ఇంటర్వ్యూ అనేది మాకు అదృష్టం లేదు సార్ ఐ వీఆర్ బ్లెస్ టుడే తప్పకుండా మనం అతి త్వరలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్